ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్నికల మూళ్ళకు వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్లతో రెండో దఫా రివ్యూలు కూడా చంద్రబాబు జరుపుతా ఉన్నారు. మరోవైపు పెండింగ్ లో ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చంద్రబాబు తరువుగా రివ్యూలు జరుపుతూ వాటికి ఇన్ఛార్జీలను కూడా ఫైనల్ చేస్తున్నారు. ఇటీవల కాలం చూసాం సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ ఇన్ఛార్జిగా నియమించారు, అలాగే గంగాధర్ నెల్లూరు కానివచ్చు, అలాగే పూతలపట్టు కానివచ్చు, వీటికి కూడా ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటికి కూడా ఇన్ఛార్జీలను థామస్ ను గంగాధర్ నెల్లూరుకి, అలాగే పూతలపట్టుకు మురళిని ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి. ఇవాళ కూడా సాయంత్రం చింతలపూడి అలాగే కోడుమూరు నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్షలు ఉన్నాయి. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న కాన్స్టిట్యున్సీలు, అలాగే ఇన్ఛార్జీలు అక్కడ ఇన్ఛార్జి పదవి కోసం ఎక్కువగా ఎవరైతే పోటీ పడుతున్నారో వారందరినీ పిలిచి ఎవరికైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి వారిలో ఏంటి అనేది కూడా చూసుకొని చంద్రబాబు ఇన్ఛార్జీలుగా ఫైనల్ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఎవరైతే ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళంతా కూడా నిత్యం ప్రెజర్లో ఉండే విధంగా కూడా చంద్రబాబు ఒక యాక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాధుడే బాధుడి పేరుతో ఇప్పటికే రెండు కార్యక్రమాలు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ ఇక నుంచి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నిత్యం ప్రెజర్లో ఉండబోతా ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహానాడులో ఏదైతే మినీ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో వాటన్నింటినీ కూడా 5 జోన్లలో నేతలంతా కూడా బస్సు యాత్ర ద్వారా బస్సు యాత్ర చేస్తూ అక్కడ ప్రజల్లోకి తీసుకువెళ్లబోతున్నారు.